पीआरसी पै केसीआर मौनम पै एमएलसी संचलन व्याख्यलु ई वीडियोलो इप्पुडु मनं विवरंगा तेलुसुकुंदां పీఆర్సీ పిట్మెంట్పై ఇకనైనా స్పందించకపోతే పాలనా వ్యవస్థను స్తంభింపజేస్తామంటూ సంచలన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఈ వివరాలు ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం. పీఆర్సీ పిట్మెంట్పై ముఖ్యమంత్రి వెంటనే స్పందించి నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ అలుగుపెల్లి నర్సిరెడ్డి కోరారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఈ సంచలన వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. పీఆర్సీ నివేదికలో 7.5 బొటాబొటి పిట్మెంట్ను పొందుపరచడం ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహానికి అయితే పురికొల్పింది. ఈ నేపథ్యంలో తత్సారం చేస్తే ఉద్యోగుల ఆగ్రహం చిలికి చిలికి గాలివానగా మారి పాలనా వ్యవస్థను స్తంభింపజేయడానికి అయితే వెనుకాడకుండా ఉంటుందనేసి ఆయనైతే తెలియజేయడం జరిగింది. 5.5 ఏళ్ల నుంచి ఉపాధ్యాయులకు అసలు పదోన్నతులే లేవు. సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక విద్యారంగం కుంటుపడుతుంది. అర్హత ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతి పొందకుండానే పదవీ విరాణం పొందుతుండడం ఆత్మనూన్యతకు గురి చేస్తుందనేసి ఆయనైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చావరవి, దుర్గాభవని, లక్ష్మారెడ్డి, నరసింహారావు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉంటే పిట్మెంట్ వెంబడే ప్రకటించాలనేసి భారతీయ జనతా పార్టీ ఉద్యోగుల సెల్ అనేది డిమాండ్ చేస్తున్నది. దీంట్లో ప్రధానంగా పిట్మెంట్ని వెంబడే ప్రకటించాలనేసి, ఖాళీలను భర్తీ చేయాలనేసి, పదోన్నతులను వెంబడే ఇవ్యాలనేసి, అంతర్జిల్లా బదిలీలను కూడా వెంబడే చేపట్టాలనేసి వాళ్ళైతే తీవ్ర డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందే పీఆర్సీ పిట్మెంట్ ప్రకటించాలనేసి రాష్ట్ర రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగుల భాజపా సెల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఉద్యోగ ఉపాధ్యాయుల్లో తీవ్ర అసహనానికి గురి చేస్తున్నందున ఇక ఆలస్యం చేయకుండా 63% పిట్మెంట్ ప్రకటించాలనేసి వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ పింఛన్దారులు కోరుతున్నట్టుగా, ఉద్యోగులు కోరుతున్నట్టుగా 63% పిట్మెంట్ ప్రకటించి గతంలో మాదిరిగా మార్పు లేకుండా హెచ్ఆర్ఏను కొనసాగించాలనేసి బి మోహన్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, వెంకటరెడ్డి తదితరులు ఒక ప్రకటనలో కోరడం అయితే జరిగింది. ఏది ఏమైనప్పటికీ అతి తొందరలో ప్రకటించాలనేసి, పదోన్నతుల షెడ్యూల్ను కూడా ఇంకా విడుదల చేయాలనేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. ఇది ఈ వీడియోలోని విషయం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ